amigo. అన్ఎక్స్పెక్టెడ్గా 1 lakh మీకున్న మీ ఫ్యామిలీ మెంబర్కి ఆ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఈ పాలసీ అనేది అన్ని కంపెనీస్ ఇస్తున్నారు. దాంతోపాటు మేము ఇచ్చేది ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఏదైనా చేయగానే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు పని బయటికి పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, అలాంటి సమయంలో మేము హెవెల్స్ కంపెనీ నుంచి ప్రతి వారం మీకు 1000 rupees మీ అవసరాలకి ప్లస్ 200 rupees మీ మెడికల్కి, అలా ఎవ్రీ వీక్ మీకు ఈ క్లెయిమ్ అనేది జరుగుతుందండి. అండ్ ఇది ఈ క్లెయిమ్ పాలసీ కాకుండా మీకు బెనిఫిట్ ఏంటంటే, మా హెవెల్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెవెల్స్ స్విచ్చెస్లో డిఫరెంట్ రేంజ్ క్యాటరీ స్విచ్చెస్ ఉన్నాయండి. అండ్ వైర్ ఉంది హెవెల్స్ వైర్లో. ఈ వీటిల్లో మీకు కూపన్స్ వస్తాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 rupees కూపన్ వచ్చింది అనుకోండి, ఒక ప్లేట్లో 2 modular ప్లేట్లో 10 rupees కూపన్ వచ్చింది. మీరు అప్లికేషన్ ఇప్పుడు మేము అందరికీ ఎన్రోల్మెంట్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయించాం, 10 rupees మీరు ఆ అప్లికేషన్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకుంటే 15 rupees వస్తుంది మీకు. యాక్చువల్గా ఆ కూపన్ తీసుకెళ్ళి షాపు ఏ షాప్లో కొన్నారో ఆ షాప్లో ఇస్తే 10 rupees ఇచ్చేస్తారు. కానీ మీరు అప్లికేషన్ ద్వారా చేసుకుంటే 15 rupees వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10,000 rupees సామాన్ మీరు మీ హెవెల్స్కి సంబంధించిన స్విచ్చెస్ కొని మీ అంటే ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఓనర్ ఉన్నారో వాళ్ళు కొని సామాన్లు తీసుకొచ్చినప్పుడు 10,000 rupees మీకు అరౌండ్ 700 to 800 rupees కూపన్స్ దాంట్లో ఉంటాయి. అది ఈ ప్రాసెస్ అంతా కాకుండా మాకు మీరు ఏదైనా ఎంక్వైరీ నా ఫోన్ నెంబర్ చెప్తానండి, ఏదైనా ఉంటే రాసుకోండి. 8 digits చూస్తానండి, 8374529779 8374529779. మీరు ఏదైనా ఎంక్వైరీ ఉన్నా నాకు ఒక ఫోన్ చేసి మీరు చెప్తే నేను కానీ మా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైట్కి వచ్చి కస్టమర్కి అన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో అంటే డూప్లెక్స్ హై ఎండ్ స్విచ్ నుంచి మన దగ్గర బేసిక్ స్విచ్ వరకు ఉంది, అంటే డూప్లెక్స్ హౌసెస్లో ఉన్న వైరింగ్తోనే మొబైల్ ద్వారా ఎక్కడు వరల్డ్లో ఎక్కడుందన్నా ఆపరేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక డూప్లెక్స్ బిల్డింగ్లో ఒక 12 modular బోర్డు ఉంది, 12 modularలో ఒక 6 switches ఒక సాకెట్ ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ అలా వచ్చింది. ఒక 4 switches మీరు లైటింగ్కి కంట్రోల్ పెట్టి లైటింగ్ ఇచ్చారు, ఆ లైటింగ్ కంట్రోల్లో మీరు ఆ 4 switches తీసేసి ఆటోమేషన్ స్విచ్ ఉంటుంది, అది 4,000 rupees ఉంటుందండి. ఆటోమేషన్ స్విచ్ వేసుకుంటే దానికి యాడ్ ఆన్ రిమోట్ వస్తుంది,
అది కాకుండా మీకు మొబైల్ ద్వారా అంటే ఫోన్ ద్వారా అప్లికేషన్ వస్తుంది. ఫోన్ ద్వారా వరల్డ్లో ఎక్కడుండన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న లైట్స్ ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ వైఫై ఉండాలి దానికి. అంటే ఆ కమ్యూనికేషన్ వైఫై కమ్యూనికేషన్తో ఇస్తాము. అంటే ఆ రేంజ్ ఆఫ్ స్విచ్చెస్ నుంచి బేసిక్ స్విచ్ వరకు ఉంది. అంటే బేసిక్ కస్టమర్కి, అంటే గోల్డ్ మెడల్ అలాంటి కంపెనీస్ తీసుకునే కస్టమర్కి కూడా మీకు హెవెల్ స్విచ్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సార్, హెవెల్ స్విచ్లో ఏ కంపెనీకి లేదండి సర్వీస్ పాయింట్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు గూగుల్లో, ఇప్పుడు అందరూ ఫోన్స్ వాడుతున్నారు, కస్టమర్కి కూడా చెప్పచ్చు, గూగుల్లో హెవెల్స్ కస్టమర్ కేర్ అని కొడితే చాలండి, కస్టమర్ కేర్కి ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీకు ఏం స్విచ్కి కానీ సాకెట్ కానీ 10 ఇయర్స్ గ్యారంటీ ఉంటుందండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే, ఇలా మా ఇల్లు ఇక్కడ అండి, మేము హెవెల్స్ స్విచ్చెస్ తీసుకున్నామంటే వాళ్ళు వచ్చి మా కంపెనీ పర్సన్ వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి దానికి రీప్లేస్మెంట్ ఇవ్వాలంటే రీప్లేస్మెంట్ ఇచ్చి 10 ఇయర్స్ లోపల వెళ్ళిపోతారు. ఆ స్విచ్ తీసుకెళ్ళి ఏ షాప్కి వెళ్ళక్కర్లేదు, ఏది ఎవరి దగ్గర అడగక్కర్లేదు, డైరెక్ట్గా మా కంపెనీ వాళ్ళే వచ్చి మార్చి వెళ్తారు. ఈ హెవెల్ స్విచ్చెస్లో ఉన్న అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ముందాక కూడా ఒక కస్టమర్ చెప్పారు, ఏమండి మాకు స్విచ్లు పోయినాయండి ఎక్కడా దొరకలేదు అన్నారు. అలాంటి వాళ్ళకంటే తెలియని వాళ్ళకి మీరు గూగుల్లో నెంబర్ ఉంటుందండి, అందరికీ ఏ కస్టమర్కి చెప్పినా తెలుస్తుంది వాళ్ళకి. గూగుల్లో హెవెల్స్ కస్టమర్ కేర్ అనే నెంబర్ అంటే సర్వీస్ కస్టమర్ కేర్ అంటే ఫ్యాన్స్ గ్రీజర్స్ ఎలా సర్వీస్ చేస్తారో అలా స్విచ్ కూడా సర్వీస్ చేస్తున్నామండి. ఈ స్విచ్చెస్ మీరు ఎంక్వైరీ ఏదన్నా మాకు ఫోన్ చేసి చెప్పి ఇలా బిల్డింగ్ ఏదైనా జరుగుతుందండి రండి అని చెప్తే నేను వస్తాము, మేము కస్టమర్కి అన్ని శాంపిల్స్ చూపిస్తాము, ఆర్డర్ క్లోజ్ చేస్తాము. దాంట్లో మేము కస్టమర్ వైపు నుంచి కూడా ఏదన్నా ఇది ఉంటే కస్టమర్ రేట్లోంచి తీయమండి, మేము 2% డైరెక్ట్గా కంపెనీ నుంచి ఇది వస్తుంది, నేను అది కూడా మీకు డైరెక్ట్గా మేము చేసి పెడతామండి. మీరు అంటే మీరు ఏ షాప్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాకు ఆర్డర్ ఇస్తే కస్టమర్ ఇంటికి వెళ్తుంది. మీరు డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది ఎంత అయితే ఆ వాల్యూకి అది మనం కంపెనీ నుంచి చేసి పెడతాం సార్. అదండి, మీకు ఇంకా ఎలక్ట్రీషియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరో నాకు తెలిసి అయితే ఇవాళ ఒక 60-70 మంది వరకు చేసుకున్నారండి. ఇంకేదన్నా పెండింగ్ ఎవరన్నా ఉంటే కొంచెం అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ ఎంక్వైరీస్ ఏదైనా ఉన్నా నా నెంబర్ చెప్పానండి మీకు. కస్టమర్కి అన్ని శాంపిల్స్ చూపించి ఎలా కస్టమర్కి అలా చేద్దాం. నాట్ ఓన్లీ స్విచ్ అండి, MCB, DB, వైర్ అన్నీ ఉంటాయండి మన దాంట్లో. థ్యాంక్ యూ అండి. ఆయన కూడా మా కంపెనీ వారిని మాట్లాడవలసింది కోసం. ఓకే, థ్యాంక్ యూ. నటరాజ్ ఎలక్ట్రికల్స్, నటరాజ్ ఎలక్ట్రికల్స్ సార్. శ్రీధర్ ఎలక్ట్రికల్ తరఫున గిఫ్ట్లు పంపించారు, వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రావాలి సోదరి సోదరి మనలకు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్. ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క వన సమాధాన మనం మొదలుపెట్టాం. ఫ్యామిలీలతో అనేక మందిని ఇక్కడ తీసుకొచ్చి అనేక రకాలుగా ఆటలాడించి అనేక రకాలుగా అందరం కలిసిమెలిసి ఈ యొక్క సంతోషాన్ని మనం ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తూ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన మిత్రులకి మరి ఈ యొక్క పని వల్ల ఈసారి భారీగా సంఖ్య తగ్గింది, దీనికి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచ తెలుగులో ఉంది, మరి మేము ఎన్నో పథకాలు పెట్టాం, ఈ పథకాల ద్వారా మేము అందరికీ ఇస్తున్నాం, మరి ఆడపిల్ల పెళ్లికి ఇస్తున్నాం, మరి యాక్సిడెంట్ కేసు ఇస్తున్నాం, ఇలాంటి రకరకాలుగా మేము అన్నీ చేసాం. మరి మరి ఈ మధ్య మేము విజయవాడ మొత్తం సర్వే చేసాం, ఎవరైతే ఎలక్ట్రీషియన్ కరెంట్ పని అందించాం మన అందరినీ కలుసుకోవడం జరిగింది. మరి మేము ప్రతి షాప్కి వెళ్ళి మరి ఆయన కలవడం జరిగింది, కానీ వాళ్ళు కూడా స్పందన లేదు. మరి విజయవాడ అసోసియేషన్ ఎంతో కష్టపడి గత 30 సంవత్సరాల నుంచి అసోసియేషన్లో మనం ఏం చేస్తున్నాం అని కానీ ఈ అసోసియేషన్ సభ్యులు ఎవరో మరి తోటి కార్మికులు ఎవరో దీన్ని పరిగణలో తీసుకోవట్లేదు. అది ఒక బాధాకరమైన విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇంత బాధలు మరి మేము నడుస్తూనే ఉన్నాం.
ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆయనకి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, చెయ్యి ఇరిగింది, ఎన్నో రకాలుగా ఆదుకొని మరి అన్నదండాలతో, మీ అన్నదండాలతో మేము ఇక్కడికి ఇంతకు ముందుకు సాగించాం. మరి ఇక సాగిస్తే పరిస్థితులు మేము వెనకడికి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎన్నో కష్టపడి దీన్ని అన్ని పథకాలు పెట్టి మరి మేము ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఇవాళ ఎంత వెనకడికి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. ఏమి లోపాలు ఉన్నాయి? మాలో లోపం ఉందా, మీ లోపం ఉందా? మరి నాకేం అర్థం కావట్లేదు. మరి ఏదన్నా లోపాలు ఉంటే మరి సరి చేసుకుంటాం మాకు చెప్తే. కాబట్టి ఇకనైనా శ్రద్ధగా మన యొక్క అశోచనం పిలుపుకి మీరు అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మరి విద్యుత్ కార్మికులందరికీ మరి వాళ్ళ పెట్టారు మన హెల్త్ కంపెనీ వాళ్ళు, మరి వాళ్ళకి ఏదో సరదా కాదండి. కంపెనీ వాళ్ళు మన వర్కర్కి న్యాయం చేయాలని చెప్పి మరి వాళ్ళు యొక్క కార్యక్రమం పెట్టారు. దాన్ని అందరం కలిపి నమోదు చేసుకొని మరి దాన్ని కూడా వాళ్ళకు కూడా సహకారం అందిస్తామని చెప్తున్నాం. అలాగే మరి విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కాకే మన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కూడా మేము స్థాపించాం. మరి దాన్ని కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యుత్ కార్మికుడికి మేము ముందుగా చెప్పేది అందరినీ కలిసి మెలిసి ఉండాలని చెప్పి మా యొక్క సంకల్పం. కాబట్టి మీరు అందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే వనభోజనాలు 1000 మందితో కలకలాడాలని చెప్పి మనం కోరుకుంటున్నాను. దీంతో సెలవు తీసుకున్నాను. దానిలో భాగంగా ఈరోజు డి రాంబాబు యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ చేయించుకున్నారు. వారికి అసోసియేషన్ తరఫున 12,000 రూపాయల చెక్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది. డి రాంబాబు గారిని వేదిక మీదకి వచ్చి చెక్ అందజేసుకోవాల్సిందిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారికి చెక్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం. కనుక సంక్షేమ పథకం నుంచి టి వెంకటేశ్వరరాజు గారికి 11,000 రూపాయలు అందజేయటం జరిగింది. అలాగే ఎస్ శ్రీనివాసరావుకి 8/3/2019 11,000 రూపాయలు అందజేయటం జరిగింది. 4/5/19 బి బాలకోటయ్య గారికి 11,000 రూపాయలు అందజేయటం జరిగింది. వైఎస్వి దుర్గాప్రసాద్కి 10,000 రూపాయలు అందజేయటం జరిగింది. అలాగే స్కాలర్షిప్ పథకం కింద మన జనవరిలో దాదాపు 10 మందికి 2,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఇచ్చాం. వాళ్ళు వై మల్లికార్జునరావు పిల్లలు, ఎం సుబ్రహ్మణ్యం, ఎస్కే బాజీ, ఎం ప్రభాకరు, జి జోజప్ప, ఆర్వి విఠల్ గారు అమ్మాయి, అలాగే సి శ్రీనివాసరావు గారు అమ్మాయి, అబ్బాయి టి నాగరాజు గారు అమ్మాయి, వి ఆదినారాయణ గారు అమ్మాయి, పి దుర్గారావు గారు అమ్మాయి, వీళ్ళందరికీ కూడా చదువులో మంచి మెరిట్ రావడం వల్ల వాళ్ళకి స్కాలర్షిప్ అందజేయడం కూడా జరిగింది. అలాగే మొన్న ఈ మధ్య సహజ మరణం పొందినటువంటి ఎం దుర్గారావు గారికి 15/11/2019 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారికి మెడికల్ ఖర్చుల నిమిత్తం 11 పథకం రూపంగా 27/1/2019 ఏ నాగమల్లేశ్వరరావు గారికి 30,000 రూపాయలు అందజేయడం జరిగింది. 3/4/2019 బి నరసింహారెడ్డి గారికి 30,000 రూపాయలు అందజేయడం జరిగింది. బి పద్మారావు గారికి 4/7/2019 30,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఎస్వివి సత్యనారాయణ గారికి 18/8/2019 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. కె ధనంజయరావు గారికి అదే రోజున 15,000 రూపాయలు అందజేయడం జరిగింది. వై శంకర్రావు గారికి 31/10/1930 అందజేయడం జరిగింది. అలాగే ప్రమాదంలో గాయపడి 3 నెలలు విశ్రాంతి కొరకు ఆర్థిక సహాయం అడిగినటువంటి పథకంలో షేక్ ఉషఫ్ ఖాన్ గారికి 3/4/2019 9,271 రూపాయలు అందజేయడం జరిగింది. కె కేశీరావు గారికి 27/1/2019 6,000 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే అనారోగ్యంగా 3 నెలలు విశ్రాంతి కొరకు అర్జీ పెట్టుకున్నటువంటి ఈ పథకం ద్వారా కె దుర్గారావుకి 26/5/2019 4,000 రూపాయలు అందజేయడం జరిగింది. వై శ్రీనివాసరావు గారికి 26/5/2019 4,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇలా పథకాలు మనం ప్రవేశపెట్టి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేసేటువంటి అసోసియేషన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో లేదని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అది
పథకాలు ఇవ్వటానికి ఎన్నో వంకలు చెప్పి అడ్డుకుని ఆ పథకాలు మేము ఎవరికి అందజేయలేని పరిస్థితులు ఉన్నా కూడా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవ్వాలా? ఎంతమందికి ఈ సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చిందంటే మన ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఒకటే దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానికి మీరందరూ సహకారం ఉంది, మీరందరూ సభ్యులుగా చేరారు, మీ అందరికీ ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఇదే వారం భోజనాల్లో మీకు 3 సంవత్సరాల క్రితం కూడా మీ అందరికీ చెప్పాం. మీ అందరికీ ఒక సంక్షేమ నిధి, కొంత డబ్బును మీకు నిధిగా ఏర్పాటు చేస్తాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు జరిగినటువంటి యొక్క నష్టపరిహారాన్ని అప్లికేషన్ రూపంలో అసోసియేషన్ పెడితే మీకు ఎమ్మెల్యే చెక్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుందని ఈ సభాముఖంగా ఇప్పుడు మీ చదివిన విధంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. 3వ సంవత్సరం సభ్యత్వాలు 187 మంది, 2వ సంవత్సరం సభ్యత్వాలు 87 మంది, 1వ సంవత్సరం సభ్యత్వాలు 196 మంది, మొత్తం 494 మంది ఇప్పుడు అసోసియేషన్ సభ్యులు. కనుక 43,000, స్కాలర్షిప్ 20,000, ప్రమాదం గాయపడిన వారికి 155,000, సహజ మరణం చెందిన వారికి 10,000, ప్రమాదంలో గాయపడి 3 నెలలు విశ్రాంతి వారికి 23,725 రూపాయలు, మొత్తం 271,271 రూపాయి మనం ఈ సంక్షేమ పథకాల ద్వారా సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే 1వ సంవత్సరం కట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంగా 55,000 రూపాయలు ఇన్సూరెన్స్ కడతం జరిగింది. ఆఫీసు నిర్వహణ ఖర్చుల నియమంగా 163 రూపాయలు ఖర్చులు జరగడం జరిగింది. మొత్తం కలిపి 470,122 రూపాయలు ఈ సంవత్సరంలో ఖర్చులు కాగా మనకు ఆదాయం ఇంకా 179,878 రూపాయలు అసోసియేషన్ ఇంకా ఆదాయం ఈ సంక్షేమ నిధికి ఏర్పాటు చేయడం జరిగిందని మళ్ళీ మేము అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ 3 సంవత్సరాల్లో ఈ సంక్షేమ నిధులు మీకు అందరికీ ప్రతి సంవత్సరం ఎంతో కొంత సంక్షేమ నిధికి చేరేటట్టుగా మేము ప్రతి పనిని కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడికన్నా ఈ మీటింగ్కి వెళ్ళాలన్నా, ఏ ఊరన్నా వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏమంటే కలవాలన్నా ఏం చేసినా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, అలాగే ఈ వనభోజనాలు కూడా దోపర ఖర్చులు పెట్టకుండా, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఆ డబ్బులు కూడా మిగిల్చి కార్మికుల సంక్షేమానికి ఉంచాలనే ఉద్దేశంతో ఈ రేత్రిపగల కష్టపడిన మీకోసమనే ఉద్దేశంతో మేము ఈ సంక్షేమ నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఇవాళ మన కార్మికుల కోసం 10 లక్షల రూపాయలు ఇది ఉందని మీ అందరికీ ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాం. మీ అందరికీ మేము అన్నగా ఉంటాం. మీరందరూ అసోసియేషన్కి మీరు అందరూ సభ్యత్వం కట్టండి. మీకు ఎప్పుడు కూడా ఎలాగల ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ప్రమాదం జరిగినా అసోసియేషన్ ఆదుకుంటుందని కూడా మరి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి ఎందుకు దోపిడా ఖర్చులు చేయలేదో, ఎందుకు ఈరోజు కార్యక్రమం, మరి ఇవాళ చాలా డబ్బులు ఉంటాయి కదా, నాకు అన్నవీతో పెట్టచ్చు కదా, కోడి మాంసంతో పెట్టచ్చు కదా, మటన్తో చికెన్తో పెట్టచ్చు కదా అని మీరు అందరూ అనవచ్చు. కానీ ఆ సంక్షేమ నిధి కరగజేస్తే నష్టపోయేది కొన్ని 100 మంది అని మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము కాదు, మీరు కాదు, కొన్ని 100 మంది నష్టపోతారు. అసోసియేషన్ ఆఫీస్లో కూడా టీ కూడా తాగకుండా మేము మీటింగ్ పెడుతున్నాం. టీ ఖర్చులు కూడా ఎవరికోళ్ళకి వేసుకుని మేము ఈ సంక్షేమ నిధిని ఎప్పుడు కూడా పెంచాలే తప్పితే తగ్గించకూడదు అనే ఆలోచనతో మేము ఈ కమిటీ ఎప్పుడు కూడా పనిచేస్తుందని మేము అందరూ తెలియజేస్తున్నాం. మరి అలాంటి కమిటీకి మీరు సహకరిస్తారో, మరి తిరస్కరిస్తారో, ఇవాళ చికెన్ పెట్టలేదని మీరు ఎవరన్నా మాతో రాళ్లతో కొడతారో మీ ఇష్టం, మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం, చెప్పండి. లేదంటే మేము కోసం మేమన్నా సంక్షేమ కక్కుర్తిపడి ఏమన్నా చేసాము అనేది మీ సభాముఖంగా మీ అందరినీ అడుగుతున్నాం. కూడా కొన్ని పథకాలు ఇస్తుంది ఈ భవన నిర్మాణ కార్మికులు, ఆ పథకాలు కూడా అమలు చేయడానికి కూడా మరి కిందసారి ఎలక్షన్ వచ్చిన కానీ మొన్న వరకు ఎలాంటి సంక్షేమ క్లైమ్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి అలాంటి టైంలో మనం గవర్నమెంట్ని అడగలుగుతున్నావా? మనమేమో అడగలేము, వెళ్తే లేవు, నిధులు లేవు, డబ్బులు లేవు అంటున్నారు, గవర్నమెంటే అడ్డద్దు వాళ్ళు. అలాంటి టైంలో కూడా మనం కార్మికులకి ఈ సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అది మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని అసోసియేషన్ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలని మా కోరిక తప్పితే ఇంకా మా ఇంకొక వేరే ఉద్దేశం లేదని మేము అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది మనం మన డబ్బుల్ని కార్మికుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పెట్టాము కనుక వాళ్ళ కోసమే ఉపయోగించాలి. అయినా కార్యక్రమం చేయాలి మనం,
మనందరికీ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియాలంటే ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయాలి, మనం ఎలా ఎవరికోసం కష్టపడుతున్నామో మేము చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలంటే మీరు అందరూ ఉండాలి, మీరు అందరూ వినాలి, అలాగే మీ బాధలు తెలుసుకోవాలి. కనుక ఇలాంటి సమావేశంలో మరి ఆఖరి వరకు కూడా ఉండకుండా భోజనం చెల్లిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా బాధకర విషయం. ఎందుకంటే మనం అసోసియేషన్ మీటింగ్ అనగానే అసోసియేషన్ మనకేం చేస్తుంది అన్నప్పుడు మనం అసోసియేషన్ ఎంతకాలం నుంచి కార్డు తీసుకుంటున్నాం, మనం అసోసియేషన్లో అనేది మనం కూడా ప్రశ్నించుకుని అలాగే సభ్యులందరూ కూడా మళ్ళీ ఇవాళ ఎలక్ట్రికల్ కార్మికులు విజయవాడలో దాదాపుగా 10 లక్షల మంది కార్మికులు ఉన్నారు విజయవాడ చుట్టుపక్కల. కాబట్టి ఇవాళ 500 మంది మన అసోసియేషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సంక్షేమ పథకాల గురించి తెలియకపోవచ్చు, కానీ మాకు అవసరం లేదనుకోండి కొంతమంది అనుకోవచ్చు, ఏదన్నా కానీ ఉండే. కానీ మా యొక్క ధర్మం ఏంటంటే మీకు చెప్పాలి, ఈ సంక్షేమాల గురించి తెలియజేయాలి, మేము అసోసియేషన్ మేము ఏదైనా పనిచేస్తుందని చెప్పాలి. అది చెప్పడం మా ధర్మం, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు గుర్రాండి కాలువ దాకా తీసుకెళ్ళాం, నీళ్ళు తాగించలేము కదా, అందువల్ల చెప్పడం వరకే మా ధర్మం. అది ఆశ్రయిస్తారో లేదంటే తిరస్కరిస్తారో అంతా మీ అందరూ తెలియదు. సర్వే అని 10 మంది షాపుల్లో కూడా తిరగటం జరిగింది. అందరు వర్క్ షాపుల్లో రిపేర్ చేసుకుంటే ఎంతమంది ఉంటారు, ఎన్ని షాపులు ఉంటాయి, ఎంతమంది దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం, వాళ్ళు అందరికీ ఎంతమందికి తెలియజేస్తామని చెప్పి దాదాపుగా 2-3 నెలల వరకు అన్ని విజయవాడలో కానీ గన్నవరం అట్లాగే కంకిపాడు అన్ని ఏరియాలకు తిరిగాం. ఇంకా కొండపల్లి అటు వెళ్ళాల్సింది, వన్ టౌన్ కూడా వెళ్ళాల్సింది ఉంది. మరి ఈ ఎంత తిరిగినా కూడా ఎవరు కూడా ఈ అసోసియేషన్ నుంచి రూపాయి తీయకుండా మా సొంత డబ్బులతో మా పెట్రోల్తో మా బండి వేస్తుంది మేము తిరిగాము తప్పితే, మా పనులు మానుకొని ఆ టైం వెచ్చించి మేము అందరూ తిరిగి కలిసాము తప్పితే, మేము అసోసియేషన్ దీనికి మేము ఇంకా పెంచడానికి చూస్తాం. మీకు ఎప్పుడో చెప్పాము రోడ్డు మీద అడిగైనా సరే మీకు నిధులు ఏర్పాటు చేస్తాం, మేము అడిగి అయినా సరే మీకు నిధులు ఏర్పాటు చేసి మీకు జాయిన్ చేయడం మేము ఉండవండి. మేము ఈ 1 సంవత్సరాలు నేను చెప్తున్నాం, దానికి మీరు అందరూ సహకరించి ఈరోజు ఉన్నటువంటి మన కార్మికులందరూ ఇంకా 12 లక్షలుగా ఖర్చు పెట్టుకుని 13 జిల్లాలు తిరిగా, రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల్ని కలిసా, వాళ్ళ యొక్క స్థితి బాధలన్నీ కూడా చూసుకున్నా, వీళ్ళందరికీ ఒక సంక్షేమ నిధిగా మన విజయవాడలో ఎలా పెడుతున్నామో అలాగే అన్ని చోట్ల జరగాలనే ఉద్దేశంతో మేము అంత కష్టపడి రేయంబాబులో 4 నెలల పాటు అన్నీ మానేసుకుని తిరిగాము. వీళ్ళందరినీ కలపటాకి మరి వీళ్ళందరికీ సమైక్య వేదిక రావాలి. ఎందుకంటే ఒకరికి అంటే ఒకటి పడదు, ఒక అసోసియేషన్ అంటే ఒక అసోసియేషన్ పడదు, ఒక వర్కర్ అంటే ఒక వర్కర్ పడదు, ఒకటి వరకు ఒకటి తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ ఎలా కలపాలనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర మొత్తం తిరిగి మన ఎలక్ట్రిసిటీ డే కావాలి అని మన జనవరి 27న మన ఎలక్ట్రిసిటీ డే ప్రారంభించడం కూడా జరిగిందని మీ అందరూ తెలియజేస్తున్నాం. జనవరి 27 మన ఎలక్ట్రిసిటీ డే, రేపు వచ్చే జనవరి 27న మన అందరం ఎలక్ట్రిషియన్గా బతుకుతున్నాం. మనం అందరం ఎలక్ట్రిషియన్ డే చేసుకోకపోతే మన వృత్తికి మనం అన్యాయం చేసిన వాళ్ళమే అవుతామని మేము అందరూ తెలియజేస్తున్నాం. అప్పుడే మన గవర్నమెంట్ గుర్తిస్తుంది మన ఎలక్ట్రిషియన్ డే. మనం అందరూ కూడా రాష్ట్ర మొత్తం కూడా ఆ రోజున సెలవు ప్రకటిస్తాం. రాష్ట్ర మొత్తం ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులందరికీ సెలవు ఒక్కరోజే, అదే ఎలక్ట్రిషియన్ డే. ఎలక్ట్రిషియన్ డే ఏంట్రా బాబు ఎందుకు చేస్తున్నారని గవర్నమెంట్ అడిగే పరిస్థితిలోకి తీసుకొస్తాక మీరు అందరూ సహకారం కావాలి. నేను చేయాల్సింది మీరు మా కార్యవర్గం చేసింది, రాష్ట్ర కార్యవర్గం చేయాల్సింది చేశాం, ఇక మీరు చేయాల్సింది ఉంది. మీరందరూ కూడా సమైక్యమై ఒకే ర్యాలీగా ఒకే జెండాగా ఆ రోజున మీరు అందరూ సెలవు పెట్టాలి. ఒక్కరోజు సెలవు పెడితే మనం ఎవరం కూడా నష్టపోం. సెలవు పెట్టినప్పుడే తెలుస్తుంది పలానా కరెంట్ వెలగట్లేదు, లైట్ వెలగట్లేదు, గవర్నమెంట్ ఆఫీసులో లైట్ వెళ్ళకపోతే వాళ్ళు ఎలక్ట్రిసిటీ రారాయా, వాళ్ళు రారనే పరిస్థితికి వచ్చినప్పుడే ఎలక్ట్రికల్ కార్మికుడు అంటూ ఒకడు ఉన్నాడు, వాడిని గుర్తించాలనేది గవర్నమెంట్కి వెళ్తుంది. అప్పుడు వరకు కూడా మనం ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని లెటర్లు ఇచ్చినా, ఎన్ని అందరూ కాళ్ళు పట్టుకున్నా మనల్ని ఎవరు కనికరించరు. మనమేంటో మనం గుర్తి మనం వాళ్ళకి గుర్తు వచ్చేటట్టు చేయాలంటే మనకి ఎలక్ట్రిషియన్ డే జనవరి 27 అది థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన రోజు 1980 జనవరి 27 అలాంటి గొప్ప రోజుని ఒక ఎలక్ట్రిషియన్ గాడ్ చేశాం. ఆ
అది మన ఆంధ్ర రాష్ట్రం, మన విజయవాడలో ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ అయింది, తెలంగాణలో రేపు స్టార్ట్ అవుతుంది, తమిళనాడులో స్టార్ట్ అవుతుంది, అలాగే ప్రపంచ ఎలక్ట్రిసిటీ కూడా వస్తుందని మేము అందరూ తెలియజేస్తున్నాం. ఈ థామస్ అల్వా ఎడిసన్ అనేవాడు ఇక్కడ కూడా కాదు, ప్రపంచ శాస్త్రవేత్త. అతను బలుపు కలిపెట్టి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి శాస్త్రవేత్త. ఆయన యొక్క జ్ఞాపకార్థం మనం ఎలక్ట్రిసిటీ పెట్టాం. తా మామూలుగా పెట్టలేదు, ఎవరు పుట్టినరోజు ఎవరు జన్మరోజు పెట్టలేదు. ఒక ఎలక్ట్రిషియన్ బల్బు కనిపెట్టాడు కనుక ఒక థామస్ ఎడిసన్. ఆ బల్బుని మనం వెలిగిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆ బల్బే మన వృత్తి, మన పొట్ట నింపేదే ఆ బల్బు. దాన్నే ఎలక్ట్రిషియన్గా చేస్తున్నాం కనుక ఎలక్ట్రిషియన్గా బతికే వాళ్ళు, ఎలక్ట్రిషియన్గా వృత్తిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కడు ఎలక్ట్రిషియన్ రోజున సెలవు పెట్టి కార్మిక ఎలక్ట్రిషియన్ చేసుకోవాలని ఈ సభామౌఖ్యం తెలియజేస్తున్నాం. కనుక అందరూ దానికి సహకరించి మమ్మల్ని అందరినీ తిట్టకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అధ్యక్షులు గారు శ్రీ రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 30 ఏళ్ళ నుంచి యూనియన్ కోసం కష్టపడుతున్నాం. నాకు షుగరు, నేను నడవలే ఉండాలని చెప్పి సెక్రటరీ గారితో పాటు ఆయనతో పాటు తిరుగుతూ యూనియన్లో కలిసి ఉండి మీకోసం కష్టపడుతున్నాం మేము. తర్వాత అందరూ కూడా కొద్ది యూనియన్లో జాయిన్ అవుతే మంచిది. అందరం కుటుంబంలాగా ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. ఎవరికి వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారులే, వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇక్కడికి వస్తే తెలుసు ఏం చేస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న అన్నం పెడతలే అని మనం వెళ్ళి అమ్మ అన్నం పెట్టాలంటే పెట్టిద్ది, కానీ రోడ్డు మీద ఉంది అన్నం పెడతలే అంటే పెట్టిద్ది అమ్మ. ఇది అంత యూనియన్ కూడా, యూనియన్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, కట్టించుకుంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చి మీరు అడగాలి మమ్మల్ని. అడిగితే మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది, కానీ ఎవరు రారు, మేము కార్డు కట్టేసాం సరిపోయింది, నాళ్ళే చూసుకుంటారు లేదా, అది కరెక్ట్ కాదు. మరి ఉంటాం కార్పొరేషన్ గారు, ఇప్పుడు సెక్రటరీ మొక్కలతో మాట్లాడు. ఇప్పుడు హరిగారు బాధపడుతున్నారంటే అందరూ సభ్యత్వం కావాలి. అసోసియేషన్కి ఎక్కువ సభ్యత్వం ఉంటేనే ఏ పథకాలన్నా మనకి అమలు జరగడం కుదురుతుంది. మీరు మీ భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు కార్డు కట్టారా, రెవెన్యూ టైం అయిపోతుందా లేదా అని మీరు హెచ్చరించేసే బాధ్యత మీకు ఉంది. ఫ్యామిలీగా మీ యొక్క భర్తల్ని హెచ్చరించాలి, ఎందుకంటే కార్డు కరెక్ట్గా ఉందా, అసోసియేషన్ ఫోన్ నెంబరు అన్నీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ వెంటనే అసోసియేషన్కి తెలపాల్సింది, ఆ పక్కనున్న వ్యక్తి తెలిపించాలి. కాకపోతే తెలివిస్తేనే మాకు తెలుస్తుంది. తెలిసిన దాన్ని బట్టి కొంతమంది కమిటీ వాడు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఆ సందర్భాన్ని పరిశీలించి పెళ్ళి అయితే పెళ్ళి, ఇలాగే యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్లు, దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు వెళ్ళి దాని యొక్క చూస్తారు. కాబట్టి మీరు కొంత జాగ్రత్త తీసుకొని ఆ నెంబర్స్ కూడా తీసుకొని అసోసియేషన్ నెంబర్లు ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్గా అసోసియేషన్ తెలిపిస్తే అసోసియేషన్ వారు మా యొక్క మీ అక్కడ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించడానికి సహాయపడతారు. ఎందుకంటే ఇంత బాధగా చెబుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, సభ్యులందరూ మనం సభ్యత్వం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ప్రతి ఒక్కళ్ళు సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వాన్ని పెంచినప్పుడు మన అసోసియేషన్ యొక్క యాక్టివిటీస్ చాలా చక్కగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీ యొక్క ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు జాయింట్ సెక్రటరీ, ఈ సంవత్సరం వన సమరాధన చేయాలంటే చాలామంది ముందుగా మేము టికెట్స్ తీసుకుని వెళ్తే చాలామంది ఈసారి పనులు లేవని అది తీసుకోండి, అది మీకు ఎన్నంటే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది మొట్టమొదటి విషయం. రెండోది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీకు హెల్త్ కోరీ ఫుడ్స్ అనేవి ఉన్నాయండి. ముఖ్యంగా మనం చేసే వృత్తి ఎలక్ట్రికల్ వృత్తి అయినప్పటికీ కూడా మనం ఆరోగ్యం కాపాడుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఇది ఉంటుంది అన్నమాట. ఈ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మనం ఆహారం ఏమి తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది, షుగర్ పేషెంట్లు ఉన్నారు వాడు ఎలా తీసుకుంటే బాగుంటుంది, బీపీ ఉన్నవాడు వాళ్ళు ఎలా తీసుకుంటే బాగుంటుంది, మనం ఎటువంటి ఆహార నియమాలు చేసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, దీనికి సంబంధించినవన్నీ కూడా ఈ వెస్టేజ్ కంపెనీ అనేది ఒకటి ఉందండి. దీనికి సంబంధించినవన్నీ కూడా మన పడమట్లో మన జోజిబాబు గారు సిటీ ఎలక్ట్రికల్స్, ఆయన దగ్గర అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ మెడికల్ సప్లిమెంట్, ఇది సప్లిమెంటరీ మెడిసిన్స్ కానే కాదు. ఇది మనం మొహానికి వాడుకునే టాల్కం పౌడర్ దగ్గర నుంచి కూడా
మనం వాడుకునే మందుల దగ్గర నుంచి కూడా, మన వంటలో ఉపయోగించే నూనె పదార్థాల దగ్గర నుంచి కూడా, గోళ్ళకి వేసుకునే నెయిల్ పాలిష్ దగ్గర నుంచి మొత్తం సప్లిమెంటరీయే. ఇది వాడుకున్నందువల్ల మనకేమందంటే మనకి రావాల్సిన కొన్ని డిసీజ్ రాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ మొబైల్స్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి వెస్టేజ్ అని టైప్ చేయండి, మీకు వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరు అన్ని రకాలుగా అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో మీకు కంపాటిబిలిటీ కూడా చూపిస్తారు. సపోజ్ నూనె ఉంది, ఇప్పుడు మీరు సన్ఫ్లవర్ వాడుతున్నారు, సన్ఫ్లవర్ నూనెకి వెస్టేజ్ నూనెకి ఏంటి తేడా, మీరు ఒంటి సబ్బు వాడుతున్నారు, మీరు వాడుతున్న ఒంటి సబ్బుకి వీళ్ళు ఇచ్చే సబ్బుకి ఏంటి తేడా, పేస్ట్ వాడతారు వాళ్ళు ఇచ్చేదానికి మీకు తేడా, ఇవన్నీ కూడా మీకు కంప్లైంట్ చేసి చూపిస్తారు వాళ్ళు. కాబట్టి ప్లేస్టోర్లోకి వెళ్ళండి, వెస్టేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. వెస్టేజ్ ఇన్ తెలుగు ఒకటి కాదు, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, దయచేసి చూడండి. మీకు వెస్టేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ హెల్త్ సప్లిమెంటరీ అంతే. ఇది దృష్టిలో పెట్టినది కనుక దీన్ని ఈ విధంగా, ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా ఒకటి వస్తుందంటే చెప్పండి మనం జ్వరం వచ్చింది కొన్ని పదార్థం మనం తినకూడదని ఎలాగైతే మనం ప్రికాషన్స్ తీసుకుంటామో ఇది కూడా అలా ప్రికాషన్స్ తీసుకున్నది అంతే. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనకి రాబోయే ముందు ముందు రోజుల్లో ఎటువంటి రోగాలు రాకుండా, పెద్ద పెద్ద సమస్యలు రాకుండా, లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం. కాబట్టి ఇది అనేది ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, ప్యూర్ అందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్ని రకాల సర్టిఫికేట్ తీసుకుని మెడల్స్ తీసుకుని మార్కెట్లోకి వచ్చింది. ఇది ఆల్రెడీ వచ్చి కూడా 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో రన్నింగ్ అవుతూనే ఉంది. కాదంటే మనకు ఎవరికి తెలియదు. దీని రేట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా. కాబట్టి ఒక్కసారి మీరు అందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా యూట్యూబ్లోకి వెళ్ళి వెస్టేజ్ ఇన్ అనమాట వాళ్ళు ఇచ్చాం. ఆయన కూడా ఎక్కడ ఉన్నారు, ఆయన ఆయన యొక్క అనుభవం చెప్తారు ఒకసారి చెప్పవలసి. ఎందుకంటే నాకు 11,000 ఇచ్చారు కమిటీ సభ్యుడిని కాదని అనుకోకండి, నేను కామన్గా సభ్యుడినే. ఏంటంటే మీకంతా నాకంతే, ఎందుకంటే 11,000 నాకు ఇచ్చారు అంటే 3వ సంవత్సరం కాబట్టి నాకు 11,000 ఇచ్చారు, మీకైనా అదే ఇస్తారు. అందుకని మీరు కూడా సభ్యత్వం కట్టుకుంటే మంచిదని నేను చెబుతున్నాను, ఏమనుకోకండి. ఉంటానండి, కావాల్సిందిగా కోరుతున్నాం. వైఎన్ ఇస్తున్నారు ఆయన, మనమందరం ఒకసారి అభినందనలు తెలియజేయాలి. ఆయన ఈ చెక్కుని అధ్యక్షుల వారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం ఆయన చేతుల మీదుగా. సంక్షేమ నిధికి నేను 10,000 ఇవ్వటం అనేది గొప్పగానం కాదండి. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళకి తోచినంత 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 1,000 రూపాయలు కానీ అది ఎంతైనా కానీ సంక్షేమ నిధి కంటే ఎవరో ఒకళ్ళు కొంత ముందుకు వస్తే బెటర్ అని చెప్పి నేను మొదలు స్టార్ట్ చేశాను. ఆ విధంగా ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే మన నిధిని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇస్తాం దానికి పాప ఎదురుకున్న బిస్కెట్ తింటుంది పాప, బిస్కెట్ పాపని బయటికి రావాలి కోసం బిస్కెట్ పంపించారు. 3 లక్కీ డ్రాలు అందట్లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోసం. మీ నెంబర్ చెప్పండి, మీ నెంబర్ చూసి తీసేద్దాం. ఎం చిన్నారావు కేసరపల్లి. మధ్యలో కార్డు ఉండదు కదా. రెండో లక్కీ డ్రా డిన్నర్ సెట్ తీయాలమ్మా. కలపండి ఒకసారి మళ్ళీ డబ్బాని. ఏ వసంత్ కుమార్ ఒకటి నెంబర్ 2. ఏ వసంత్ కుమార్ బ్లూటూత్ టోకెన్.
ఇప్పుడు నటరాజు ఎల్లు కలిసి వారి వెండి గిన్నెలు రెండు గ్లాసులు ఆ విజేతలు ఎవరో వారు అందరూ మీకు కోపం తీసుకుని రెడీ ఉండండి. ఇప్పుడు బాబు రమణమ్మ మగవాళ్ళు కావాలి. ఇప్పుడు ఏదో ముగ్గురు ఆడవాళ్ళు అయిపోయారు. ఆ తర్వాత ముందు అయిన రమ్మని వెరీ గుడ్ బాగా కలిపి సాయి వెంకట సుబ్బయ్య 449 అబ్బా వెండి గిన్నెలు పాలు వెండి గ్లాసులు పాలు ఇస్తాడు రేపు పొద్దున పాలు ఇవ్వటరే. నటరాజు ఎల్లు కలుస్తా. కన్వీనర్ గారు శంకర్ గారు ఇవ్వండి. ఏది కోపడేదమ్మా పాలు తీసుకెళ్ళే వాళ్ళు మీ ఆవిడకి రాయా బాబు సార్. ₹84 టోకెన్ నెంబర్ 84 పేరు సరిగ్గా రాయలేదు. 84 సాగినా ఏమ్మా ఏం పేరు షారో 84 రాంబాబు గారు నటరాజు ఎల్లుకి వెళ్ళి తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెండు వందల డెబ్బై తొమ్మిది అనురాధ వెండి గిన్నెల పాలు 279 ఓకే నటరాజు ఎల్ కలుసు ఓయ్ హేమంత్ రాజు వాళ్ళ తరఫున వాళ్ళు బిషన్ తీసుకోవాలి. హేమంత్ రాజుకి ఏమో ఇంకోటి 29